Hi friends, welcome to JVS Kitchen. Ivalti mana recipe paneer butter masala. Deeniki kavalsina padarthalu chuddam. Paneer 200 grams, jeedipappu 20, ullipaya peddadi 1, tomatoes 2, butter 3 tablespoons, 1 teaspoon allam vellulli paste, 3 pachimirchi, fresh cream 1/2 cup, karam, pasupu, garam masala, ధనియా పౌడర్, ఉప్పు, నూనె. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా పన్నీర్ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 టీస్పూన్ కారం, చిటికెడు ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకొని 10 నిమిషస్ పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు 10 నిమిషస్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొంచెం బటర్, కొంచెం నూనె వేసుకుందాం. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ వేసి ఫ్రై చేసుకుందాం. పన్నీర్ని ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం పట్టి మనం గ్రేవీలో వేసినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇవి పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్పై మరో కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక ఆనియన్ ముక్కలు వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు, టమాటో ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అంటే 5-7 మినిట్స్ పడుతుంది. ఇవి ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయింది కదా, స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారిపోయాయి కదా, ఇవి మిక్సీ గిన్నెలో వేసుకొని కొన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టుకుందాం. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇందాక మనం పన్నీర్ ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోనే 2 టేబుల్ స్పూన్స్ బటరు, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుందాం. ఇప్పుడు ఇది వేడైంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చిలుకలు వేసి కలుపుకొని కొన్ని కరివేపాకులు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, 1/4 టీస్పూన్ పసుపు, టీస్పూన్ గరం మసాలా, 1 టీస్పూన్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టు పెట్టుకున్న కాజు, ఆనియన్, టమాటో పేస్ట్ ఉంది కదా, ఇది ఇందులో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకుందాం. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, కానీ దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగు మాడుతుంది. ఫ్రెండ్స్ చూసారా గ్రేవీ బాగా ఉడికి దగ్గర పడింది. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం మెంతికూర వేసుకుందాం. ఇది లేకపోతే కసూరి మేతి వేసుకోండి, రెండు వేయకపోయినా పర్వాలేదు, కూర బాగుంటుంది. కాకపోతే కొంచెం వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇది కూడా వేయకపోయినా పర్వాలేదు, కాకపోతే ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల పన్నీర్ కర్రీ కొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇప్పుడు కలుపుకున్నాం కదా, ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు.
సో మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి, రైస్లోకి, బగారా అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా JVS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.